మన శరీరంలో కళ్ళనేవి అతి సున్నితమైనవి. ఈ కళ్ళను ఎప్పటికప్పుడు సురక్షితంగా కాపాడేవి మన కనురెప్పలే. ఈ కనురెప్పలు ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా కొట్టుకోవడం చూస్తూ ఉంటాం. దీన్నే వాడుక భాషల్లో కనురెప్పలు అదిరిని అని అంటారు. కొంతమందిలో కుడి కనురెప్ప అదిరితే మరికొంతమందిలో ఎడం కనురెప్ప అదురుతుంది. కొంతమందిలో పైరెప్ప అదిరితే మరికొంతమందిలో కిందరెప్ప అదరడం సహజంగానే చూస్తూ ఉంటాం. మరి ఈ సమస్యను ఏ సందర్భాల్లో తలెత్తుతుంది, ఈ సమస్య నుంచి ఎలా దూరంగా ఉండాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నా పేరు మౌలి కృష్ణ, నేను ఐ స్పెషలిస్ట్, షోర్విజన్ ఐ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్. స్ట్రక్చర్ ఆఫ్ ఐ. మన శరీరంలో ఉన్న అన్ని కండరాల కంటే కంటి కండరాలు చాలా చురుకైనవి. ఒక కంటిలో ఉన్న పనిచేసే అన్ని భాగాలు కలుపుకుంటే ఈ కండరాలు దాదాపు 20 లక్షలు పైగానే ఉంటాయి. ఏ పని చేయాలన్నా కంటి చూపు చాలా ముఖ్యం. చీకటిలో నుంచి వెలుతురులోకి వెళ్ళేటప్పుడు అకస్మాత్తుగా ఆ కాంతి నుండి కంటిని రక్షించడానికి ఎన్నో ఏర్పాట్లు ఉంటాయి. వీటిని మనం ఇంగ్లీష్లో ప్యూపిల్లరీ రియాక్షన్ అంటాం. అదే మన తెలుగులో అయితే కనుపాప చిన్నది పెద్దదయింది అంటాం కదా. ప్రతిరోజు మనం కొన్ని వేల సార్లు కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉంటాం. ఇది మనకు తెలియకుండా జరిగే నిరంతర ప్రక్రియ. అయితే కొంతమందిలో అప్పుడప్పుడు ఒక వింత సమస్య కనిపిస్తూ ఉంటుంది. అదే కనురెప్పలు వాటంతట అవే కొట్టుకోవడం జరుగుతుంటుంది. ఇలా నియంత్రణ లేకుండా కనురెప్పలు కొట్టుకోవడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. కొన్ని సెకండ్ల పాటు లేదా కొన్ని నిమిషాల పాటు ఉండి దానంతట అదే మళ్ళీ తగ్గిపోతాయి. నిజానికి ఇది పెద్ద జబ్బేమీ కాదు. కానీ ఇలా రెప్పలు పదే పదే కొట్టుకుంటూ ఉంటే మాత్రం కొన్ని విషయాలకు సంకేతం అని పరిగణించాలి. శరీరంలో అలసట అంటే ఫెటిగ్ మరియు ఒత్తిడి అంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఇలా జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అసలు ఈ కనురెప్పలు ఎందుకు కొట్టుకుంటాయి, వాటికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. కాజెస్ ఆఫ్ ఐ ట్విచింగ్. మామూలుగా వచ్చే ఐలిడ్ ట్విచ్ అయితే మనకు రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. అవి సిస్టమిక్ కాజెస్ అవ్వచ్చు, లేకపోతే ఐ రిలేటెడ్ కాజెస్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు సిస్టమిక్ కాజెస్ గురించి డిస్కస్ చేద్దాం. కామన్గా స్ట్రెస్ వల్ల, ఫెటిగ్ వల్ల కనురెప్పలు అదరటం జరుగుతుంటుంది. ఎక్కువగా కెఫిన్ అంటే కాఫీ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా కనురెప్పలు అదురుతూ ఉంటాయి. స్మోకింగ్ మరియు ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కనురెప్పలు అదురుతూ సహజంగానే ఉంటుంది. మధుమేహంతో బాధపడే వాళ్ళకు కూడా ఈ నరాల ఇరిటేషన్ వల్ల కనులు అదురుతూ ఉంటాయి. కొందరికి ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే నరాల వ్యాధి వల్ల కంటి రెప్పల మీద నొప్పి ఉన్నప్పుడు తరచుగా కళ్ళు కొట్టుకోవడం జరుగుతుంటుంది. కనురెప్పలు కొట్టుకోవడానికి కొన్నిసార్లు మెదడు వెన్నెముక డిజార్డర్స్ కూడా కారణం అవ్వచ్చు. ఐ రిలేటెడ్ కాజెస్ ఆఫ్ ఐ ట్విచింగ్. కళ్ళు తరచుగా కొట్టుకోవడానికి బలమైన కారణం ఏంటంటే కంటిలోని నీరు శాతం తగ్గిపోవటం, అంటే డ్రైనెస్ వల్ల ఈ ఐ ట్విచింగ్ అనేది వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం ఐలిడ్ ట్విచ్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ఎక్కువ సమయం మొబైల్స్తో కానీ ల్యాప్టాప్స్తో కానీ గడిపే వాళ్లకు ఈ కళ్ళు డ్రై అవుతూ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే వాళ్లకు కంటి మీద నీరు తగ్గిపోవటం వల్ల మనకు డ్రైనెస్ అనేది వస్తుంది. సో ఇలా డ్రైనెస్ ఉన్నప్పుడు ఎక్కువగా కళ్ళు ఆర్పడం అనేది జరుగుతుంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే రెప్పలకు సప్లై చేసే ఈ నరాలు ఇరిటేట్ అవ్వడం వల్ల ఈ ఐ ట్విచ్ అనేది వస్తుంది. ఈ నర్వ్ ఇరిటేషన్ అనేది వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వస్తుంటాయి. కంటిలో యువియేటిస్ అనే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఉన్నప్పుడు కంటి రెప్పలు అదురుతూ ఉంటాయి. మరియు కంటిలో కార్నియల్ అబరేషన్స్ అంటాం, అంటే ఏంటంటే ఈ కార్నియా మీద ఎలాంటి మైక్రో ట్రామా కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఫోటో సెన్సిటివ్ అవుతూ ఉంటాయి. బ్రైట్ లైట్ని తట్టుకోలేము. ఇలా ఫోటో సెన్సిటివ్ అయినప్పుడు కూడా ఈ కనురెప్పల అదరటం అనేది జరుగుతూ ఉంటుంది. కాజెస్ ఆఫ్ ఐ ట్విచ్ ఇన్ చిల్డ్రన్. కనురెప్పలు అదరటానికి బలమైన కారణం చిన్నపిల్లల్లో అయితే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవటం కానీ దృష్టిలోపం ఉండటం కానీ బలమైన కారణాలుగా చెప్పవచ్చు. ఇవే కాకుండా చిన్నపిల్లల్లో కన్ను అదరటానికి ఇంకో కారణం ఏంటంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ. ఇలా వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నప్పుడు డ్రైనెస్ వస్తుంది. కంటిలో డ్రైనెస్ రావటం వల్ల కంటిలోని నీరు శాతం తగ్గిపోవటం, దాని ద్వారా కనురెప్పలు అదరటం జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే కంటిలో ఉన్న ఆ కొద్దిపాటి నీరునైనా నల్లగుడ్డు మీద స్ప్రెడ్ చేయడానికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోలో కనురెప్ప అదరటానికి గల కారణాలను తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో కంటి డాక్టర్ ఏ పరీక్షలు చేసి ఈ కన్ను అదరటాన్ని కనిపెడతారు మరియు చికిత్సా విధానాల గురించి డిస్కస్ చేద్దాం.